ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము ప్రభు ఈ వాక్యములో నుంచి మనకి నడిపించుము గాక 14వ అధ్యాయము పదిహేడవ వచనం నుండి చదువుదాం నేను చదువుతాను మీరు చూడండి అతడు కదొర్లాయోమోరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను 18వ వచనం చూడండి మరియు సాలేము రాజైన మెల్కీసెదేకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కోరుదాం ప్రేమగల మా తండ్రి దయగల మా యేసు అద్వితీయ సత్యదేవుడా మార్పు లేని మహనీయుడా అని కొందనాలు ఈ రాత్రికాల సమయంలో నాయన మీ అమూల్యమైనటువంటి మాటలు చదివావు నిన్ను గూర్చిన మాటలు చదివాను ఈ మాటల్లోని సారాంశమును సత్యమును స్పష్టముగా మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరచము యేసు క్రీస్తు యొక్క దివ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైనటువంటి సహోదరులారా ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనిస్తే నాలుగు దేశాలు రాజుల వారు ఐదు దేశాల రాజుల మీదకు యుద్ధానికి వెళ్ళారు ఆ నాలుగు దేశాల పేర్లు 14వ అధ్యాయం మొదటి వచనంలో కనబడుతుంది సీనారు రాజైన అమరాపేలు ఎల్లాసరు రాజైన అరియోకు ఏలాము రాజైన కదొర్లాయోమూరు గోయిల రాజైన తిదాలు అని వారి దినములలో అని ఉంది ఆ నలుగురు దేశాల రాజులు వాళ్ళ రాజ్యాలతో ఐదు దేశాల రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళారు ఐదు దేశాల రాజ్యాల పేర్లు కూడా 2వ వచనంలో మనకు కనబడుతుంది సోదమ రాజైన బెరాతోను గొమోర రాజైన బిర్షాతోను అద్మా రాజైన సినాబుతోను సేబోయుల రాజైన సేమే బోయరుతోను సోయరను బేలారాజుతోను యుద్ధము చేసిరి ఈ నాలుగు దేశాల రాజులు ఈ ఐదు దేశాల రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఐదు దేశాల రాజ్యాలను ఓడించి ఆ దేశములో ఉన్న సొమ్మును ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయారు అంతేకాకుండా స్త్రీలను కూడా పట్టుకెళ్ళిపోతారు అక్కడ బలమైనటువంటి పిల్లలు ఉంటే పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోతారు ఇది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకి కనబడుతుంది దానియేలు బాలుడుగా ఉన్నప్పుడే చెరలో పట్టుకెళ్ళిపోతారు ఈ ఐదు దేశాల రాజ్యాలను ఓడించి అందులో ఉన్న ఆస్తిని అక్కడ ఉన్నటువంటి ప్రజలను స్త్రీలను మొత్తాన్ని ఈ నాలుగు దేశాల రాజులు తీసుకొని వెళ్ళిపోతే ఆ ఐదు దేశాల్లో ఒక దేశము సోదమా దేశం ఒకటి ఉంది ఆ సోదమాలో అబ్రహాము బంధువైన లోతు కుటుంబం ఉంది వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు లోతుని కూడా తీసుకొని వెళ్ళిపోయారు మీరు చూస్తే 11వ వచనంలో అప్పుడు వారు సోదమా గొమోరాల ఆస్తి యావత్తును వారు భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సోదమాలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి ఎబ్రీయుడైన అబ్రహామునికి సంగతి చెప్పాడు ఈ లోతుని లోతు ఆస్తిని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి మొత్తానికి ఎలాగో తప్పించుకొని అబ్రహాము దగ్గరకు వచ్చి చెప్పాడు అబ్రహామా నీ బంధువు లోతు ఇలాగా యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పట్టుకొని పోయారని కానీ అబ్రహాముకి చాలా కోపం వచ్చింది బంధు ప్రీతి ఎక్కువ అబ్రహాంకి ఇంతకుముందు నేను అబ్రహాం గురించి చెప్పాను
అబ్రహాముని అబ్రహాం ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి. కొడుకును ప్రేమించాడు, భార్యను ప్రేమించాడు, ఆఖరికి హాగర్ను ప్రేమించాడు, ఇస్సాకును ప్రేమించాడు, ఇస్మాయిల్ని అందరినీ ప్రేమించాడు. కానీ అందరికంటే దేవుడిని ఎక్కువ ప్రేమించాడు అనే సబ్జెక్టు మనం ఇదివరకు చెప్పుకున్నాం. లోతుని ప్రేమించాడు కాబట్టి లోతును పట్టుకొని వెళ్ళిపోతే అబ్రహాము ఆ మాట విని అతని దగ్గర 318 మంది అలవర్చబడిన సైన్యం ఉందంట. మంచి సైనికులు, బాగా ట్రైన్ అప్ అయినటువంటి వ్యక్తులు. దీని మీద ఒక ఇంగ్లీష్ మూవీ కూడా ఉంటుంది, 318 మూవీ అని ఒకటి ఉంటుంది. ఈ 318 మందిని తీసుకొని ఆ 4 దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయి ఆ 4 దేశాల రాజులను జయించి లోతును, లోతు ఆస్తిని మొత్తాన్ని పట్టుకొని తిరిగి ఉన్నప్పుడు మొదట 16వ వచనంలో మనం చదివినప్పుడు, 17వ వచనంలో మనం చదివినప్పుడు, కదొర్లాయోమెరు అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు మొదట అతన్ని ఎదుర్కొన్నాడంట. ఎదుర్కొని, అబ్రహామా మమ్మల్ని వాళ్ళు ఓడించారు, నువ్వు వాళ్ళని ఓడించేశావు, కాబట్టి ఆ స్త్రీలను మనుషుల్ని మా వాళ్ళందరిని అప్పగించి ఆస్తి అంతా నువ్వే ఉంచేసుకో, ఆస్తి అయితే మాకొద్దు, చాలా థ్యాంక్స్ నువ్వు చేసిన హెల్ప్కైనా అన్నయ్య అన్నా. అనగానే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? మనం చదువుకుంటే అబ్రహాము 22వ వచనం, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతిని చేసి తిని అని నీవు చెప్పుకొనకుండునట్లు ఒక నూలు పోగైనను నీ దగ్గర నుంచి నాకు వద్దు బాబు అని చెప్పేశాడు. నేను ఆశీర్వదించబడితే దేవుని వలన ఆశీర్వదించబడాలి, మనుషుల వలన ఆశీర్వదించబడాలి అనుకునే వ్యక్తి కాదు అబ్రహాం. ఈనాడు చాలామంది మనుషుల వలన ఆశీర్వదించబడాలనుకుంటుంటారు, మనుషులు సహాయం చేయాలనుకుంటారు. ప్రతి వ్యక్తి కూడా అలాంటి ఆలోచనలు ఉంటాడు. కానీ ఒక క్రైస్తవుడు దేవుని వలన ఆశీర్వదించబడాలని కోరుకోవటం చాలా మంచిది. ఇక్కడ చూడండి, అబ్రహాం ఆ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అబ్రహాముకి ఇంకొక వ్యక్తి కూడా ఎదురయ్యాడు, అతని పేరు మెల్కీసెదెకు. అది 18వ వచనంలో మనకి కనబడుతుంది. మరియు అనే మాట కనబడుతుంది, అంటే ఇంకొక ఎవరు, షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చి అతనికి ఇచ్చాడు. నేను సర్వోన్నతుని దేవుని యాజకునని చెప్పాడు, పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము దశమ భాగం ఇస్తే అది అతడు పుచ్చుకున్నాడు. తర్వాత అబ్రహాముని అతడు ఆశీర్వదించాడు, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త నిన్ను దీవించునుగాక అని అతన్ని ఆశీర్వదించాడు. ఈ మెల్కీసెదెకు గురించిన అంశమే ఈరోజు మన ప్రసంగము. ఎందుకు ఈ అంశాన్ని ఎన్నుకున్నానంటే, తమ్ముడు నరేశు మెల్కీసెదెకు గురించి నాకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో నుంచి చెప్పమని చెప్పాడు. ఈ మెల్కీసెదెకును గురించి బైబుల్ గ్రంథములో 3 పుస్తకాల్లో రాయబడి ఉంది. మొట్టమొదటిది ఆదికాండం మనం చెప్పేశాం, 2వది హెబ్రీ పత్రిక అది కూడా చెప్పేశాం, 3వది కీర్తన గ్రంథంలో కూడా మెల్కీసెదెకు గురించి ఉంటుంది. 110వ కీర్తన 4వ వచనం మీరు చూడొచ్చు. 110వ కీర్తన 4వ వచనం మీరు చూడండి. మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువు అని ఉంది. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు, అర్ధమిచ్చునటి షాలేము రాజని అర్ధము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు ఎవరు? ఇతడు దేవుడు కుమారుడా, లేకపోతే దేవుని కుమారుని పోలిన ఒక వ్యక్తి? ఎవరికైనా ఈ అధ్యాయం చదివితే ఇది డౌట్ వస్తుందా రాదా? అసలు డౌటే రావట్లేదంటే సరిగ్గా చదవట్లేదని అర్థం.
లేదా అసలు చదవట్లేదని అర్థం డౌట్ వచ్చింది అంటే కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాడని అర్థం బైబిల్ చదువునప్పుడు నాకు ఏ డౌట్ రాట్లేదన్న అనుకుంటే నువ్వు మహా జ్ఞానమని కాదు అర్థం శుద్ధ వేస్ట్ అని అర్థం డౌట్ వచ్చింది అంటే కరెక్ట్‌గా చదువుతున్నాడని అర్థం ఇప్పుడు ఈ మెల్కీసెదేకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని అంటున్నాడు ఇతడు దేవుని కుమారుడా లేకపోతే దేవుని కుమారుని పోలి ఉన్నాడా ఆ వచనాన్ని చదవగానే దేవుని కుమారుని పోలి ఉన్నాడే గాని అతడు దేవుడు కాదు దేవుని కుమారుడైన క్రీస్తు కాదు అని చెప్పుకుంటాం అలాగైతే మరి ఇంకొక అనుమానం కూడా వస్తది మనకి అందులోని అదేంటంటే అతడికి తల్లి లేదు తండ్రి లేదు వంశావళి లేదు ఇప్పుడు ఆదాము సంతతిలో పుట్టిన వాడికైతే ఖచ్చితంగా తండ్రి ఉంటాడు తల్లి ఉంటుంది వంశావళి ఉంటుంది అంటే అతడు ఆదాము సంతతి కాదన్నమాట సింపుల్ కాన్సెప్ట్ అది అర్థం చేసుకుంటే ఇంకొక మాట జీవిత కాలమునకు ఆది లేదు జీవమునకు అంతము అంటే ఆది అంతము లేని వ్యక్తి అంట అతను అప్పుడు అతడు దేవుడా కాదా దేవుడికే కదా ఆది అంతము ఉండదు అవునా మరి దేవుని కుమారుని పోలి ఉన్నాడని ఎందుకు అంటాడు మళ్ళీ అక్కడ అదే ట్విస్ట్ అక్కడ అర్థం కాని ట్విస్ట్ డైరెక్ట్ గా స్టేట్ మెసేజ్ చెప్పాలంటే అతడు యేసుక్రీస్తు ప్రభు ఆదికాండంలో అబ్రహాముని ఆశీర్వదించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అబ్రహాముని ఆశీర్వదించాడు అబ్రహాము దగ్గర దశమ భాగం తీసుకున్నాడు అబ్రహాముకి రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చాడు ఈ రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చే పరిచర్య కొత్త నిబంధనలు ఎవరు చేశారు అవును కదా మీకు తెలుసు కదా అప్పుడు ఆయన యేసుక్రీస్తు కాకుంటే మరేమవుతారు కానీ అబ్రహాం సంతానంలో పుట్టిన ఒక మనిషి అయితే అతనికి ఆ వంశావళి ఎందుకు ఉండదు ఉండాలి తండ్రి ఉండాలి తల్లి ఉండాలి వంశావళి ఉండాలి అతనికి ఆది అనేది ఉండాలి ముగింపు కూడా ఉండాలి ఇవేమీ లేదు అంటే ఆయన ఎవరై ఉండాలి అప్పుడు యేసుక్రీస్తు అని అర్థమైపోతుంది అయితే దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని ఎందుకు అన్నాడు అంటే యేసు ప్రభు ఒక పరిచర్యకు సాదృశ్యముగా ఒక ఒక స్థితిని మనకు చూపించి ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అది పోలికగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పాడు అంతే ఈ మెల్కీసెదేకు అనే పేరుకు అర్థం ఏంటంటే సెదేకు అంటే నీతి యెహోవా సిద్కేన్ అంటే యెహోవా నా నీతి అని అర్థం కదా అతడు సాలేము దేశానికి రాజుగా పరిపాలించాడు మెల్కీసెదేకు సాలేము అను మాటకు అర్థము సమాధానము కదా ఇప్పుడు మనం ఒక మాట గమనిద్దాం ఈ సాలేము దేశం ఎక్కడుందంటే మొరియా పర్వతానికి కిందనున్న ప్రాంతం అంతా సాలేము దేశం అంటాం మీరు శ్రద్ధగా వినండి ఈ మొరియా కొండకు మొరియా కొండని మొదట్లో పేరు కానీ తర్వాత దాని పేరు మార్చబడింది ఏమని మార్చబడిందంటే యెహోవా యీరే అని మార్చబడింది ఎందుకంటే ఆ మొరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా ఇవ్వమని దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వటానికి ఇస్సాకుని తీసుకుని వస్తుండగా ఇస్సాకు దారిలో ఒక మాట అడుగుతాడు తండ్రి నిప్పుంది కట్టెలున్నాయి కట్టుంది కానీ అర్పణం ఏది అని అడిగాడు అప్పుడు అబ్రహాం అంటాడు యెహోవా చూచుకొనును నేను దీని మీద కూడా ఒకరోజు ప్రసంగం చేశాను అబ్రహాం యెహోవా చూచుకొనును అంటే అబ్రహాం ఒక డెడికేషన్ దేవుడు అడిగింది ఇచ్చేస్తే దేవుడే మనల్ని చూసుకుంటాడు అనే కాన్సెప్ట్ మీద దశంభాగం దేవుడిది ఇచ్చేయాలి దేవునికి సమయం ఇచ్చేయాలి దేవుని కొరకు అన్ని వదులుకొని ఇచ్చేస్తే అంటే దేవుడే మనకు అన్ని ఇస్తాడని ఒక సబ్జెక్ట్ ఇంతకుముందు చెప్పాను అబ్రహాము నమ్మినట్లుగానే అబ్రహాము జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేశాడు అబ్రహాము బలివ్వటానికి ఇస్సాకు మీద కత్తెత్తినప్పుడు అబ్రహాము అబ్రహాము ఆగు అని చెప్పి ఆపి నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన మాకు అర్థమైంది
నువ్వు ఆ స్థానంలో నీ కుమారుని బలి ఇవ్వొద్దుగో పొదరలో చిక్కుకున్న గొర్రెను తీసుకొచ్చి బలి ఇమ్మను అని అన్నాడు. నిజంగా యెహోవా చూసుకొని ఒక గొర్రెను అక్కడికి పంపాడు. కాబట్టి అబ్రహాము ఆ ప్రాంతానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడని ఆదికాండం 22వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే రిఫరెన్సులు చెప్పట్లా. ఆ కొండ పేరు ఏంటంటే ఈరే. కిందన ఉన్న పట్టణం పేరు షాలేం. ఈరే ప్లస్ షాలేం యెరూషలేం అయ్యింది ఆ ప్రాంతం. అది యెరూషలేము పట్టణం. ఆ కొండ మీద జనాంగం పెరుగుతూ ఉన్నప్పుడు కొండ దిగిపోతున్నారు ఇల్లులు కట్టుకొని. విశాఖపట్నంలో కూడా అలా కొండలు ఎక్కేస్తుంటారు చూడండి, ఇల్లు కట్టుకుని 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 కట్టుకొని. అలాగే ఈ షాలేములు కూడా స్థలాలు ఎక్కడ దొరక్క ఇల్లు కట్టుకుని కట్టుకుని కొండ ఎక్కిస్తారు. ఆ కొండ మీదలు కింద దిగి కలిసిపోయారు. యెరూషలేము పట్టణము ఇప్పుడున్న ప్రస్తుతానికి ఆ పట్టణాని పేరు యెరూషలేము అని పేరు వచ్చింది. ఈ మెల్కీసెదెకు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అతడు యేసు ప్రభువే, అందులో డౌటే లేదు. అలాగైతే యేసు ప్రభు మొదటి రాకడ అది అవుతుంది, కానీ కన్యగర్భంలో పుట్టినది మొదటి రాకడ ఎందుకు అవుతుంది? అవునా కదా. అప్పుడు కూడా ఒక మనిషిలాగే వచ్చినప్పుడు అది మొదటి రాకడ అవ్వాలి. అప్పుడు ఎందుకవుతుందో కొన్ని వివరణ చెప్తాను మీరు వినండి. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో దిగువచ్చినట్లు కనబడుతుంది. అగ్ని నాలుకల వలె దిగువచ్చాడు. అలా దిగువస్తాడని ముందుగానే యేసు ప్రభు వాగ్దానం చేశాడు. నా తండ్రి వలన వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. నేను వెళ్ళిపోవటం మంచిది, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును అని చెప్పాడు. చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన 10 దినాలకు పరిశుద్ధాత్మ దేవుడిని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు నేను అడుగుతాను, అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి రాలేదా? వచ్చాడు. ఏలియా మీదకి వచ్చాడు, ఏలిషా మీదకి వచ్చాడు, దావీదు మీదకి అభిషేకంగా వచ్చాడు, బెల్షాస్సర్ మీదకి వచ్చాడు, సంసోను మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో వచ్చుట వేరు, కొత్త నిబంధనలో వచ్చుట వేరు. పరిశుద్ధాత్మ దేవుడు అసలు అపోస్తుల 120 మంది మేడగది మీద ప్రార్థన చేసినప్పుడు ఏంటి యేసు ప్రభు మీద దాని ముందుకు రాలేదు? ఇప్పుడు కూడా వచ్చాడు. కానీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినాన్ని 50వ దినంగా ఎందుకు ప్రకటిస్తారు? అంతకుముందు కూడా వచ్చాడు కదా. అంటే అంతకుముందు తాత్కాలికంగా వచ్చేవాడు తన కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయేవాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వచ్చిందేమో వచ్చి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు. యేసు రాకడలో సంఘము ఎత్తబడినప్పుడు సంఘమును తీసుకునే వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ రాకడ వేరు. అలాగే పాత నిబంధనలో యేసు ప్రభు అంతకుముందు ఎప్పుడు రాలేదా? చాలాసార్లు వచ్చాడు. దూతలాగొచ్చాడు, బండలాగొచ్చాడు, ఆ బండ క్రీస్తు అంటాడు. అలాగే మెల్కీసెదెకు అవతారంగా వచ్చాడు. మెల్కీసెదెక్ అనేది యేసుక్రీస్తు యొక్క తాత్కాలిక అవతారం. ఎందుకు వచ్చాడు అనేది తర్వాత సబ్జెక్టు. ఆయన యేసుక్రీస్తు అని చెప్పుకోవటానికి ఇదొక సబ్జెక్ట్. ఇప్పుడు 110వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే ఒక మాట మనకి అక్కడ కనబడుతుంది చూడండి. మొదటి వచనం నుండి 110, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇంతకి ఈ ప్రభువు ఆ ప్రభువు చెప్పండి, మీరు కనిపెట్టగలరా? అక్కడ ఇప్పుడు ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు కదా. అక్కడ ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అన్నాడు కదా. ఆ మొదటగా రాయబడిన ప్రభు ఎవరు? యెహోవా. కింద చదివితే అర్థమైపోతుంది. ఆ తర్వాత ప్రభు ఎవరంటే యేసు ప్రభు. ఎందుకంటే నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమును కూర్చుండుము, యెహోవా నీ పర్వత పాలన దండను, నీ పరిపాలన దండమును అంటాడు. చూసారా? మన అందుకే నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బైబుల్ గ్రంథంలో 3 యెహోవాలు ఉంటారు, 3 యేసయ్యలు ఉంటారు, 3 ప్రభువులు కనబడతారు. ఆ 3 ప్రభువులనే
లోతన్నడు ప్రభువులారా అని పిలిచాడు. యెహోవా పేరే యేసయ్య పేరు. యేసయ్య అన్నాడు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో, తండ్రి నీవు నాకు ఇచ్చిన నీ నామమందు వీరిని నేను కాపాడి తిని అని అంట. అలాగే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అని అంటాడు కదా. నామములు అని అంటే వేరువేరు కాదు. తండ్రి అనేది పేరు కాదు, వాస్తవానికి కుమారుడు అనేది కూడా పేరు కాదు, ఆత్మ అనేది కూడా పేరు కాదు. ఆ ముగ్గురికి ఒకే పేరు ఉంది, ఆ పేరు యేసయ్య. హల్లెలూయా. అందుకే యేసయ్య నామమున బాప్తిసం ఇచ్చిన, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చిన ఒకటే. దీని మీద కూడా వివాదాలు జరిగి గొడవలు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిసం ఇవ్వాలని యేసయ్య నామంలో నడిపించాడా? రెండు ఒకటేరా బాబు, అందులో తేడా ఏం లేదు. అది అది వీళ్ళు వీళ్ళు ఎలాగంటే గొడవలు ఆడుకుంటారు, చెప్తే థ్యాంక్స్ చెప్పు కానీ కృతజ్ఞత చెప్పకు అన్నట్టు ఉంటుంది. రెండు ఒకటే అలా ఉంటుంది అన్నమాట. మంది ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రభు యేసు ప్రభుతో ఒక మాట చెబుతున్నాడు. చెబుతూ చెబుతూ 4వ వచనంలో అన్నాడు, మెల్కీసెదెకు క్రమము చప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువు అని అన్నాడు. నిరంతరము మెల్కీసెదెకు యాజక క్రమం ఏంటి? నిరంతరము అంటే అంతము లేని యాజకత్వము. అంతము లేని యాజకత్వము ఉందంటే నిరంతరము ఉండని యాజకత్వం కూడా ఒకటి ఉండాలి కదా. అది లేవీల యాజక క్రమము. ఈ రెండిట్లకి తేడా తెలిసిన తర్వాత అప్పుడు మెల్కీసెదెకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనేది మనం ఆలోచన మొదటగా మనం గమనిద్దాం. ఈ రెండు పరిచర్యలకు ఉన్నటువంటి తేడా ఏంటనేది చూడండి. నేను ఒక్కొక్క పాయింట్ని చెప్తాను, మీరు రాసుకునండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకి కనబడుతున్న విషయాలు చూద్దాం. మొదటి వచనాన్ని, లేవీలు చేస్తున్నటువంటి పరిచర్య ఏంటంటే, లేవీలు చేస్తున్నటువంటి పరిచర్య వారు ఇతరుల పాపముల కొరకు యాజకత్వం చేస్తారు, బలులు అర్పిస్తారు. రెండోది వారి పాపముల కొరకు కూడా వారు బలులు అర్పించుకుంటారు. అది చదవండి ఇప్పుడు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు మనుషుల నిమిత్తము నియమింపబడును, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియో తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడే ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లేవి యాజకులు ఏం చేస్తారంటే, పాపం చేసిన వాడు కూడా పాప పరిహారంగా ఈ కోడెను బలవడానికి తీసుకొస్తే అతని పాపము కొరకు చేస్తారు, వీలు చేసే పాపాల కొరకు కూడా బలి అర్పించుకుంటారు. కానీ మెల్కీసెదెకు యాజకత్వం అలా కాదు. అతడు పాపము లేనివాడు, అతడు ఇతరుల పాపముల కొరకే యాజకత్వము చేయగలడు. కాబట్టి లేవీ యాజకత్వము యేసుక్రీస్తుకు పోలిక కాదు, పోలిక కాకూడదు. కాబట్టే మెల్కీసెదెకును భూమి మీదకు పంపించడానికి మొదటి కారణం. ఓకే, రెండో విషయాన్ని మనం గమనిస్తే దానికి దీనికి రిఫరెన్స్గా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించను, గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణ పూర్వకమైన వాక్యము నిరంతరమును పూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినమును బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. ఆ కాడని తీసేశారు అనుకోండి, అదంతా రిఫరెన్స్ అయిపోతుంది, డిఫరెంట్ అయిపోతుంది మీనింగ్. అర్థమవుతుందా? యేసు ప్రభు యాజకత్వము
ఎందుకు మెల్కీసెదేకును పోలి ఉందంటే నిరంతరము యాజకత్వమునకు ఒకటి రెండోది అతడు పాపము లేనివాడిగా చూపించుట కొరకు రెండో విషయాన్ని చూద్దాం లేవీల యాజకత్వము క్రమములో తన రక్తాన్ని ఎవరు కూడా తీసుకొని వెళ్లి యాజకత్వం చేయరు లేవీలు ఒక గొర్రె రక్తాన్ని తనది కాని రక్తంతో యాజకత్వమును జరిగించేవారు ఆ మాట మనం చదువుదాం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 26 వచనాలు అంతే కాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు చూడారా లేవీయుల యాజకత్వములో వాళ్ళు సొంత రక్తంతో శుద్ధీకరణ చేసేవారు కాదు తనది కాని వేరే రక్తముతో శుద్ధీకరణ చేసేవారు కానీ మెల్కీసెదేకు యాజక్రమములో ఉన్నది ఏంటంటే తన సొంత రక్తము అవసరమైంది కాబట్టి యేసు ప్రభు మనిషి కుమారుడిగా జన్మించినప్పుడు తన రక్తాన్ని చిందించాడు 12వ వచనం చదువుదాం 9:12 హెబ్రీ 9:12 లో మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఈ పాయింట్స్ అన్ని మనం తెలుసుకోవాలి లేవీయుల యాజకత్వ క్రమము మెల్కీసెదేకు యాజకత్వ క్రమం ఇది రెండో విషయం మూడో విషయం చూడండి లేవీయుల కంటే మెల్కీసెదేకు ఎంత గొప్పవాడు అనే విషయంలో హెబ్రీ పత్రిక 7:4 లో చదివితే ఇతడు ఎంత గనుడో చూడుడి మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదోవంతు ఇచ్చాను ఇప్పుడు మీరు వినండి ఇదంతా చదివితే లేట్ అవుతుంది కనుక వినండి ఇశ్రాయేలీయులు దశమ భాగం పాత నిబంధనలో ఎవరికి ఇచ్చేవారు లేవీయులకు ఇచ్చేవారు వాళ్ళు ప్రథమ ఫలాలు దశమ భాగాలు యాజకత్వమును జరిగిస్తున్న లేవి గోత్రంలో పుట్టిన వారికి ఇచ్చేవారు అన్నమాట మన భారతదేశంలో బ్రాహ్మణులు ఎలా ఉంటారో ఇశ్రాయేలీలో లేవి గోత్రం అనేది అటువంటిదే మన భారతదేశంలో ఉన్న చాలా సిస్టమ్స్కి ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉంటుంది ఉదాహరణకు దసరా చేస్తారు తెలుసా మీకు దసరా అంటే ఏంటి చెప్పండి పది దినముల నుంచి 14వ దినాన బలుం అన్నాడు కదా అసలు అందులో నుంచి పుట్టుకొచ్చినవే భారతదేశంలోని ఇది కూడా చరిత్ర ఇవన్నీ మనం వెతికి పట్టుకుంటే చాలా సంగతులు వస్తాయి కానీ మనం అంత లోతుకి వెళ్ళొద్దు మన భారతదేశంలో జరిగిన ప్రతి పండగ మీనింగ్ కూడా నాకు తెలుసు అది ఇజ్రాయెల్ దేశంలో ఏమంటారో బైబిల్ ప్రకారం ఏమంటారో సంక్రాంతి భోగిలు అన్నిటి గురించి కూడా నాకు తెలుసు ఇప్పుడు మన ఆ టాపిక్ కాదు ఇక్కడ మనం ఒక మాట గమనిద్దాం ఈ దశమ భాగాలు లేవీలకు ఇచ్చేవారు మరి లేవీలు దశమ భాగం ఎవరికి ఇవ్వాలి లేవీలు కూడా దశమ భాగం ఇవ్వాలి కదా వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరికి ఇవ్వాలి అప్పుడు దేవునికి ఇవ్వాలి మరి దేవునికి ఎలాగిస్తారు పాత నిబంధనలు అంతా కూడా బహిరంగంగా కనబడే పరిచర్య కదా అది అప్పుడు ఎలా ఇస్తారు అబ్రహాము ద్వారా లేవీలు మెల్కీసెదేకు ఇచ్చేశారు ఆ విషయాలే ఇక్కడ కనబడుతుంది మరియు లేవీ కుమారులలో యాజకత్వము పొందువారు 5వ వచనము తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద పదవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదేకు అబ్రహామున వద్ద పదోవంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వాణిని ఆశీర్వదించును తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు పదోవంతును పుచ్చుకొనుచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు అంతేకాక అక్కడ విషయం చెప్పు చూడండి 9వ వచనం ఒక విధముగా చెప్పిన ఎడల పదోవంతును పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను ఏలయనగా మెల్కీసెదేకు అతని పితరుల కలుసుకునినప్పుడు లేవి తన పితురుని గర్భములో ఉండెను అది కాబట్టి దశమ భాగాలు దేవుడికి ఇవ్వాలి పాత నిబంధనలో
भौतिक जगे परचर्यो दशम भाग देवड़ी डैरेक्टर की एलांतनी मेलक द्वारा वालू मुझे इच्छा क्रत निबंधन देशसर की देवनिदंत आत्म संबंध में परचर्य काबट्टी दशम भागा सेवकड़ की तस्कोचाली अपोस्तक इकड़ जगह इंग्ली चर्च मन चर्च का इंत वेरे चर्च के अड़ दशम भागम अकौंट वैसे पास्टर गार दशम भाग मुकूद अने रूल सिंगापुर प्रति चर्च इंग्ली चर्चेस ये सेवकड़ू दशम भागा पटको चेत आ दशम भागा अकौंटेंट उ अतन की अतनी पद्धल रासकटा अकौंट रासकटा पद्धल अति तेल अकौंट्स अभी रासकटा रासको पास्ट गार वाटा वाटा पंपे मिगली परचर्य वोजु पास्ट गार तो अटल सदर्भं वनमोज साटर्डे वाल दिल्लाटल वे मैं दशम भागा चत पटक ब्रदर अलगैते अभी बैबल को विरोधमन चाहिए दशम भाग अकड़ मना लेबी चत पड़ा क्रत निबंध सेवकड़ चेत मैं अलगे ट्रेजरी चेत में एक्ड़ी बैबि अकौंट्स नड़पस्तमान बैबि इंका पेटे चतकते काल दर अपोस्त पादल दीकोच डबू पेकोच अड़ पटन अलापड़े देवड़े ऐटा इतना नाचा नीव तस्क चर्चि अकौंटेंट उन्ना की चत को का रूल मन चर्चिट विनी नीनकोच मन चतमान का तरह अलग देवन परचर खर्च पड़ता वाक्य पद्धते पद्धति अंत फाते अलगे अव्वाले बैबल अभी चेयलते काबटे दशम भागा देवन की चंदनवि देवड़ना पास्टल की दशम भाग इच्छाबी इवक पास्टल विषय में दंगतन चसाड़ना ना विषय में दंगतन चसाड़ना ना सोम दंगली तेरी अना पास्टल सोम दंग देवड़ सोमदी देवन इव्वल का देवन की हालेलुया काबटे याजकत्व लेवी याजक्रम पद्धति की मेलकिसेदेक याजकत्व में क्रमा की तेड़ इदोकटी इंकोक विषयानी मन गमनिद्दां प्रति प्रधान याजकुडु चदगावनडी माटने प्रति प्रधान याजकुडु संवत्सरानिकि ओक्कसारे अति परिशुद्ध स्थलंलोनिकि वेल्तादु पात निबंधनलो అతి పరిశుద్ధ స్థలం అంటే అసలు ప్రత్యక్షపు గుడారము ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఉంది ఆవరణములో గంగాలము బలిపీఠము ఉంటాయి అతి పరిశుద్ధ స్థలములో రొట్టెల సముఖముల బల్ల ఉంటుంది ధూపవేదిక ఉంటుంది దీపస్తంభము ఉంటుంది అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము ఉంటుంది అక్కడికి ప్రధాన యాజకుడు యాజకులలో కూడా ఒక వ్యక్తి ఉంటాడు ప్రధానుడు అతడే వెళ్ళాలి అది కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందనుకో ప్రధాన యాజకుడు అక్కడికక్కడే చచ్చిపోతాడు చచ్చిపోయాడు కదా అని అతన్ని తీసుకురాడానికి ఇంకొకడు వెళ్ళాడు అనుకోడు వాడు కూడా చచ్చిపోతాడు మరి ఒకవేళ పొరపాటు జరిగి అతను చనిపోయాడు అనుకో మరి అతన్ని బయటికి తీసుకురావడం ఎలా అందుకనే ప్రధాన యాజకుడికి గంట కడతారన్నమాట నడానికి నడానికి గంట కట్టి అతనికి ఒక తాడు కట్టి తాడు బయట ఉంటది లోపలికి వెళ్లి నయగారు ఇంతకీ అంతకీ రాకపోతే ముందు పిలుస్తారు పేరు పెట్టి రాలదనుకో ఏదో పొరపాటు జరిగింది చనిపోయాడని చెప్పి తాడు పట్టుకొని బయటికి లాగేస్తారు అంత పట్టుగా ఉంటేనే అందులోకి వెళ్ళాలి అంత పర్ఫెక్ట్ గా ఏ వ్యక్తి ఉండలేకే చాలా మంది యాజకులు చనిపోయారు మరి అతి పరిశుద్ధ స్థలానికి అంత పర్ఫెక్ట్ అయితే ఈ ప్రత్యక్షపు గుడారానికి పోలినటువంటిది ప్రత్యక్షపు గుడారం అసలైన ప్రత్యక్షపు గుడారము పరలోకములో ఉన్నది ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23 చూడండి 23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన అస్తకృత్యమైన
అష్టకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని అనంత. ఇప్పుడు చెప్పండి, అసలైన పరిశుద్ధ స్థలం ఏది? దానికి పోలినది ప్రత్యక్షపు గుడారము. ఇక్కడ వీళ్ళు చేస్తున్న సేవ అంతా అక్కడ జరగవలసినది. ఆ దానికి సాదృశ్యముగా ప్రత్యక్షపు గుడారం ఉంది, దానికి సాదృశ్యముగా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు పరలోకములోనికి ఒకే ఒక్కసారి, ప్రతి సంవత్సరం చేయకుండగా ఒకే ఒక్కసారి వెళ్ళాడు. హల్లెలూయా. చాలా మందికి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది, తనది కాని వేరే రక్తముతో అక్కడికి వెళ్ళాడు కదా. యేసు ప్రభు అందరి రక్తమును పట్టుకొని, అందరి పాపములను పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళి తర్వాత భూమి మీదకి వచ్చాడు. వెళ్ళకముందు మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతను ముట్టుకోబోతుంటే, అమ్మా నేను ఇంకా పరమునకు ఎక్కుపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. వెళ్ళి వచ్చేశాడు అదే అధ్యాయంలో. వచ్చిన తర్వాత తోమాను పిలిచి నన్ను అనుమానిస్తావు, నా చేతుల్లో వేలు పెట్టి చూసి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండన్నాడు. ఈ మధ్యలో జరిగింది యేసుప్రభు ట్రావెలింగ్. యేసుప్రభు ఆరోహణం ఏంటంటే డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయాడు అనుకుంటారు, కానీ భూమి కిందకి వెళ్ళాడు అనేది ఒకటి ఉంది. దానికి ముందు ఒకసారి పరలోకానికి వెళ్ళి వచ్చాడు ఆయన. ఈ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, మనకు మొదటి నుంచి ఒక థాట్లోనే ఫిక్స్ అయిపోయాం కాబట్టి కొన్ని మనం పట్టించుకోలేదు. దీనికి రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. 9వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి. దాని ముందు 14వ వచనం చూద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని కొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. ఎక్కడో వచనం మనం మిస్ అయ్యాం చూడండి. 25వ వచనమే చూడండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయాలు శ్రమ పడవలసి వచ్చాయి. ఇప్పుడు వినండి, పాత నిబంధనలో ప్రతి సంవత్సరం ఏటేటా బలులు అర్పించేవారు, కానీ కొత్త నిబంధనలో ఒకే బలి కాబట్టి ఒకసారే ప్రవేశము. పాత నిబంధనలో ప్రతి సంవత్సరం బలి అర్పించేవారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. కృత నిబంధనకు వచ్చేసరికి ఒకే బలి కాబట్టి ఒకసారిగా యేసు ప్రభు వెళ్ళి వచ్చాడు. ఇది మెల్కీసెదెకు యొక్క యాజక క్రమము. ఈ లేవీలకు మెల్కీసెదెకు ఉన్నటువంటి డిఫరెన్స్లో ఇదొకటి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. లేవీలు ఉన్న యాజకత్వంలోనిది హెబ్రీయులకు రాసిన పత్రిక 14లో చూస్తే, ఏల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాత నిబంధనలోని వారు పాపముల నిమిత్తం బలు అర్పించారు, చూశారు. ఆ రక్తం వలన వారు ఎవరు కూడా శుద్ధి పడలేదు. యాక్చువల్గా ఉదాహరణకు దేవుడు ఒక బలి ఇచ్చి ఆదామవలకు వస్త్రములను తయారు చేశాడు, ఆ బలి వలన వాళ్ళు శుద్ధీకరించబడలేదు. దేవుని మాట, దేవుని ప్రణాళిక, ఆ బలులన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాయి. యేసు రాకడకు, యేసు మొదటి సిలువ యజ్ఞానికి సాదృశ్యముగా ఉన్నాయి కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని ఇది చేయమన్నాడు. కాబట్టి వీళ్ళు దేని వలన శుద్ధి పొందారు? యేసు రక్తము వలనే శుద్ధి పొందారు, గొర్రెలు ఎడ్లు బట్టి కాదు. ఇంకో మాట చెప్తాను మీరు వినండి, నా ద్వారా తప్ప ఎవడున్ను పరలోకానికి రాడు అని అన్నాడు కదా. కృత నిబంధనలో నుండి యేసు రాకడ తర్వాత ఆయన అంగీకరించిన వారందరూ ఆయన ద్వారా పరలోకానికి వెళ్తారు. మరి పాత నిబంధనలు ఉన్నవారు ఎలా వెళ్తారు ఆయన ద్వారా పరలోకానికి? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని చెప్పేశాడు.
నేనే మార్గము నేనే సత్యము జీవమని చెప్పాడు. ఎవరైనా వెళ్తే యేసు ద్వారా పరలోకానికి వెళ్ళాలి. మరి యేసు జన్మించక మునుపు సిలువలో మరణించక మునుపు మరి పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు ఎలా వెళ్ళారు పరలోకానికి? అది కూడా యేసు ద్వారానే వెళ్ళారు. ఎలాగో చెప్తాను వినండి. యేసు సిలువ మరణాన్ని నమ్మి నువ్వు బాప్తిసం పొంది ఇప్పుడు పరలోకానికి సిద్ధపడుతున్నావు వెళ్ళటానికి. వాళ్ళు యేసు రాబోతున్నాడు మరణించబోతున్నాడు దానికి సాదృశ్యంగా ఈ బలుందని నమ్మారు కాబట్టి వాళ్ళు కూడా యేసు ద్వారానే పరలోకానికి వస్తారు. హల్లెలూయా. వారు జరగబోయేది నమ్మారు, మనం జరిగింది నమ్మాం, అంతే అంతే తేడా. ఎవరైనా యేసు ద్వారా పరలోకానికి వెళ్ళవలసిందే. హల్లెలూయా. ఆ యాజక క్రమమే మెల్కీసెదెక్ యొక్క యాజక క్రమం, లేవీలకు సంబంధించింది కాదు. కాబట్టి ఎడ్ల యొక్కయు పశువుల యొక్కయు రక్తము వలన మనుషుల పాపములు పోవుట అసాధ్యము అనే మాటను దేవుడు రాయించాడు. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తాను వినండి. మీరు లేవీ కాండం 16వ అధ్యాయం మీరు చదివితే, ఇప్పుడు చదివితే లేటే పోతే అధ్యాయం అంతా, రెండు మేకలను తీసుకొని రమ్మంటాడు అర్పణం కొరకు. రెండు మేకలకి చీట్లు వేస్తారన్నమాట, అందులో ఏ మేకను బలి ఇవ్వాలి ఏ మేకను వదిలేయాలి అని. చీట్లు కిందను వేసిన తర్వాత ఒక మేక మీద వదిలేయమని వస్తుంది, ఒక మేక మీద బలిచ్చామని వస్తుంది. ఈ రెండు మేకలు కూడా యేసు ప్రభువే. ఎందుకంటే యేసు మరణించి తిరిగి లేవాలి. మరణించటానికి ఒక మేక, తిరిగి లేవటానికి సాదృశ్యముగా మరొక మేకను చూపెడుతున్నాడు. మేక చనిపి పునరుద్ధరణ చెందదు కదా, అందుకే రెండు మేకలు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు మరణించి తిరిగి లేచుటకు సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఒకటే. చూడండి, ఈ యాజక క్రమానికి ఆ యాజక క్రమానికి ఉన్న తేడా చెబుతూ మెల్కీసెదెకును ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చిందంటే రక్త ప్రోక్షణమును గురించి వచ్చింది. రక్త ప్రోక్షణమును గురించి వచ్చినప్పుడు ఎన్నో అనుమానాలు మనకు వస్తాయి, వాటిని సరిచేయట కొరకే మెల్కీసెదెకును గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు అపోస్తుడైన పౌలు. హల్లెలూయా. ఇది ఒక సబ్జెక్ట్ అయితే, ఇప్పుడు అసలు మెల్కీసెదెకు అబ్రహాము కాలంలో ఎందుకు వచ్చాడు? ఇప్పుడు దాకా చెప్తున్న సబ్జెక్ట్లో మీరు ఆలోచిస్తే అబ్రహామును ఆశీర్వదించడానికి వచ్చాడు. ప్రస్తుతది అంతకంటే ప్రాముఖ్యమైన ఒక సబ్జెక్ట్ ఉంది, మీరు విని గ్రహించగలిగితే బైబిల్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, ఆది కాండంలో 10-11 అధ్యాయాలు ఉన్నాయి. ఇది చదివితే తొందరగా అర్థం కాదు, కానీ ఇక్కడ ఉన్న ఒక టిస్ట్ మీకు చెప్తాను వినండి. 11వ అధ్యాయములో సంగతులు 10వ అధ్యాయంలో ఉండాలి, 10వ అధ్యాయములో సంగతులు 11వ అధ్యాయంలో ఉండాలి. అటు ఇటు రాయబడింది. ఎలాగో చెప్పమంటారా? 10వ అధ్యాయం మీరు చదువుతూ వెళ్తే 10వ అధ్యాయంలో 4వ వచనం చూడండి, 6వ వచనంలో వీరి నుండి సముద్ర తీరము నుండి జనములు వ్యాపించెను, వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారము. ఆ మాట నోట్ చేయండి, భాషల ప్రకారం అంటే ఒక భాష కాదు, ఎన్ని భాషలు ఎన్నో ఉన్నాయి. అదే వచనాలు ఆ అధ్యాయంలో చాలా చోట్ల కనబడుతుంది. 20వ వచనం వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారం, ఇక్కడ కూడా భాషలు అని అంటారు. 31వ వచనంలో వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం అని అంటారు. 11వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేసరికి భూమి అంతటా ఒకే ఒక్క భాష ఉందన్న. మీరు ఆలోచించండి, 11వ అధ్యాయంలో ఉండవలసింది అంత ఎక్కడ ఉండాలి? 10లో ఉండాలి. 10లో ఉండవలసింది 11లో ఉండాలి. ఎందుకంటే మొదట ఒక భాష ఉండేది, అందులో నుంచి భాషలు వచ్చాయి. ఇక్కడేమో భాషలని చెబుతున్నాడు, ఇక్కడేమో ఒకటే భాష అంటున్నాడు. ఈ 11వ అధ్యాయంలో జరిగిన సంగతులు తర్వాత 10వ అధ్యాయంలో సంగతులు జరిగాయి. దేవుడు ఇక్కడే కాదు, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ విధంగా రాయించాడు. అది అర్థం చేసుకోవటమే పరిశుద్ధాత్మ నడిపింపులో అర్థం చేసుకో. బైబిల్ స్టడీకి వెళ్ళిపోతే కూడా అర్థం కావు ఏమీ. ప్రతి ఒక్కడు కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉండేందుకు? నా తెలియకొడుతుంది, మీరు చెప్పండి. బైబిల్ కాలేజీకి వెళ్తే చరిత్ర అర్థం అవుతుంది, ఏదో కొద్దిగా కొంచెంలో కొంచెం తెలుసుకుంటావు, కానీ ఆత్మ నడిపింపు వలన నీకేమీ రావు. ప్రత్యక్షత అనేది గ్రంథం చదివేవాడికే వస్తుంది, పరిశుద్ధాత్మతో సహవాసం చేసేవాడికి ప్రత్యక్షతలు వస్తాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు
మెల్కిసెదేక్ గురించి తెలుసుకోవాలంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్పానో కూడా మీరు ఆలోచిస్తాం మనం భూమి అంతా కూడా ఒకే ఒక భాష ఉంది కాబట్టి అందరూ ఒక చోట ఉండిపోదాం అనుకున్నాం ఒకే భాష ఉండి ఒకే చోట ఉంటే ఆ ప్రజలను గుప్పెట్లో పెట్టుకోవడానికి సాతానికి మంచి అవకాశం దొరికిందన్నమాట మంచి అవకాశం ఎలా దొరికిందంటే ఆ దినములలో నెఫీలీలు ఉండేవారు వాళ్ళు మనుషులకు దేవదూతలకు పుట్టిన భయంకరమైన రాక్షసులు ఉండేవారు వాళ్ళే అంత ఎత్తుండి భయంకరమైన రాక్షసులుగా ఉంటే మనుషులను పరిపాలించటం వాళ్ళకి సులభమైపోతుంది వారికంటే ఎత్తున్నాడు నిమ్రోద్ అనే రాజు వాడు డైరెక్ట్ గా సైతాను కొడుకు పుట్టినాడు కాబట్టి నిమ్రోదు పదో అధ్యాయములో అతని గురించి ఏమని రాయబడి ఉందంటే పదో వచనములో ఎనిమిదో వచనములో కూసు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమం గలవాడై ఉండుటకు ఆరంభించెను అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల ఎవరు ఎదుట చెప్పండి అంటే దేవుని ఎదుట అంటే యెహోవా దేవుడు కాదు బాబు నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాడు ఈ సృష్టి అంతటిని చేసింది మా నాన్న సైతాను ఆయనే పంత పరిపాలించమన్నాడు నన్ను ఈ సృష్టి అంతా మాది మేము మనం నేను తయారు చేసింది కనుక నన్ను ఆరాధించండి అని చెప్పి మనుషులు చెదిరిపోకుండా ఉండటానికి ఒక పథకం గీశాడు అది ఒకటే భాష ఉండటం వలన వాడికి సాధ్యమైంది అన్నమాట వీళ్ళందరూ చెదిరిపోకుండా ఉండటానికి ఆకాశము అందినంత గోపురం కూడా కట్టడానికి పూనుకున్నారు అప్పుడు అంత టెక్నాలజీ లేకపోయినా ఎలా కట్టగలుగుతున్నారంటే ఈ మనుషులే అంత ఎత్తు 77 అడుగులు ఎత్తుండేవారు మనుషులతో సహవాసం మనుషుల స్త్రీలు నరపుత్రులకు పుత్రికలకు దేవదూతల వలన పుట్టిన సంతానం ఉందని నేను ప్రకటన గ్రంథంలో చెప్పాను యూట్యూబ్లో ఉంటుంది ఆ మెసేజ్ 2-3 సార్లు చెప్పాను 2 గంటల మెసేజ్ ఉంటుంది అది వింటే ఇది తొందరగా అర్థమైంది ఆ విధంగా భూమంతటిని వాడు గ్రూప్పెట్టులో పెట్టుకోవాలనుకునేటప్పుడు దేవుడు దిగి వచ్చాడు అది అక్కడ మనం చూద్దాం మనం 3వ వచనంలో చూస్తే మరియు వారు 4వ వచనం చూడండి 4వ వచనం మరియు వారు మనము భూమి అంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులను కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు అన్నాడు చూడండి భాష అంతా ఒకటే జనమంతా ఒకటే కాబట్టి వీడు దేవుడిగా ప్రకటించేసుకున్నాడు ఇప్పుడు మనం భాషను వేరు చేసేద్దాం జనాంగాలను వేరు చేసేద్దాం అని దేవుడు నిర్ణయించుకున్నాడు భాషలు వేరు చేసేశాడు అప్పుడు దాకా ఈ గోపురం కట్టడానికి ఒకడు సుత్తువరా అంటే ఆ సుత్తుతో పక్కన బుర్ర మీద కొట్టానంటే అర్థమైంది అన్నమాట ఇంకా ఉన్న పని ఏం జరుగుతుంది చెప్పు ఇప్పుడు మన సింగపూర్లో పనిచేస్తున్నప్పుడు బంగ్లావాడి భాష ఒకసారి మనకు అర్థమవుతుంది చైనా వాడి భాష అర్థమవుతుంది ఒకరోజు చైనా వాడితో మా పని చేస్తున్నాడు ఆడు చైన్ బ్లాక్ ఇవ్వు అని అనడానికి సంబలోకి ఇవ్వు అని అన్నాడు నేను అనుకున్నాను జీతాన్ని సంబలం అంటారు కదా తమిళ్లోని నేను అనుకున్న సంబలం నోగివరా అని అన్నాను ఆడికి ఆడంటాడు సంబలోకి ఇవ్వమే అంటాడు వీడు నా జీతంతో వీడికేం పని అని నాకే ఆడు ఎంతసేపు అర్థం అవ్వదు ఆడు స్టేజ్ మీద ఉన్నాడు నేను కింద ఉన్నాను ఒళ్ళు మండిపోయి స్టేజ్ మీద కింద గీసి చైన్ బ్లాక్ తీసు సంబలో అని అంటాడు అది సైన్ బ్లాక్ రా సంబలో కాదు వాడి భాషే మనకు అర్థం అవ్వట్లేదు వాడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తేనే ఇక పూర్తిగా అర్థమే మారిపోయే విధంగా మాట్లాడుకునేటట్లుగా దేవుడు మార్చేస్తే ఆ గోపురం ఎలా కడతారు కాబట్టి ఆ గోపురానికి బాబేలని పేరు పెట్టారు దానికి అర్థం ఏంటంటే తారుమారు భాషలు కూడా వేరైపోయాయి వేరైపోయేటప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి భయంకరమైన భూకంపము భూమి అంతటా కూడా దేవుడు రప్పించినప్పుడు ఒక భాష మాట్లాడేవారికి భూమి చీలిపోయింది మధ్యలో నీళ్ళు వచ్చేసాయి అందుకే లండన్లోని అమెరికాలోని అవతల బోర్డర్ యువతల బోర్డర్కి మధ్యలో ఒకే రకమైన చెట్లు మొలుస్తాయంట ప్రపంచంలో ఎక్కడో ఉండవు అంటే ఒకప్పుడు ఈ భూమి ఒక దగ్గర ఉండేది చీలిపోయేటప్పుడు వేరైపోయింది ఇప్పుడు భాష వేరైపోయింది స్థలం వేరైపోయింది కాబట్టి వాళ్ళ గురించి 10వ అధ్యాయంలో చెబుతున్నాడు 10వ అధ్యాయంలో మీరు చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి
శ్రద్ధగా వింటే అప్పుడు మనకు మెల్కీసెదెక్ గురించి అర్థం అవుతుంది. రెండో వచనం యాపేతు కుమారులు గోమోరు మాగోగు మాదయి. యాపేతు ఎవరు? నోవాహు కుమారుల్లో ఒకడు. అతనికి కూడా కొడుకులు ఉన్నారు. అతని పేరేంటి? గోమోరు. ఇప్పుడు ఆ అధ్యాయం అలాగే పట్టుకొని ఎహెస్కేల్ గ్రంథం 38:6 చదవండి ఎవరైనా. అధ్యాయం అలా పట్టుకొని బైబిల్ స్టడీలాగా అవుతేనే మనకు అర్థమవుతాయి కొన్ని. ఇప్పుడు ప్రసంగాలే జోకులు అనుకోకండి, బైబిల్లో నేర్చుకోవాలి. ఎహెస్కేల్ గ్రంథం 38:6 గోమోరును అతని సైన్యమంతయు. గోమోరు అనే దేశం కనబడుతుంది అక్కడ. ఇక్కడ గోమోరు అనే వ్యక్తి కనబడుతున్నాడు, అక్కడ గోమోరు అనే దేశము కనబడుతుంది. అసలు దేశం ఎలా వచ్చింది? ఈ గోమోరు నుంచి పుట్టిన జనాంగముతోనే ఆ భాషతోనే ఒక దేశం అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక మాట చూడండి, మాగోగు అని అంటాడు. అదే ఎహెస్కేల్ గ్రంథం 38:1 చూడండి. మాగోగు దేశం అంటాడు. ఇక్కడ మాగోగు అని వ్యక్తి కనబడుతున్నాడు, అక్కడ దేశం కనబడుతుంది. ఈ అధ్యాయంలో నా బైబుల్ చూడండి, అన్నిటికీ టిక్కులు పెట్టుకుని ఉంటాయి. ప్రతి పేరుకి ఒక దేశం బైబుల్ నుండి దొరుకుతుంది. అంటే ఒక వ్యక్తి ద్వారా దేశం వచ్చేసింది. ఒక వ్యక్తి ద్వారా దేశాలు, అతనికి పుట్టినవారు అతనితో, అతనికి ఏ భాష అయితే దేవుడు మార్చేశాడో అతను పుట్టినవారు అదే భాష మాట్లాడేవారు. అలా మాట్లాడి మాట్లాడి జనాంగం పెరిగింది, భూకంపం వచ్చింది, వేరే పెరదు, ఒక దేశం అయింది. అలాగ దేశాలుగా ఖండాలుగా భూమి చెదరిపోయింది. కాబట్టి ఈ నిమ్రోదు అంతటిని పరిపాలించలేకపోయాడు. కానీ వాడి చేష్టలు అన్ని చోట్ల ఉంటాయి. అలాగే దేవుని గురించిన సందేశం కూడా అన్ని దేశాల్లో కూడా ఉంటుంది. ఈ రక్త ప్రోక్షణం అనేది మన భారతదేశంలో లేదు. ఎలా వచ్చేసింది? ఒకప్పుడు ఏకఖండముగా ఉన్నప్పుడు, ఏక భాషగా ఉండేటప్పుడు వచ్చిన సిద్ధాంతమే. కాబట్టి దేశాలుగా చెదిరిపోయినా కూడా ఈ సిద్ధాంతం అన్ని దేశాల్లో కనబడుతుంది. ఇలా ప్రతి విషయాన్ని మనం గమనించుకుంటూ వస్తే, ఇప్పుడు మీరు వినండి శ్రద్ధగా, భూమి మీద ప్రతి జనాంగము కూడా చెడిపోయింది. దేవుడి ప్రణాళిక నెరవేరటానికి దేవుడికి ఒక జాతి అవసరమైంది. వినండి, అందుకని ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 11:12 అబ్రహాం కాలింగ్ ఉంటుంది మనకి చదివితే. ఇప్పుడు ఆదికాండాన్ని మీకు విభజించి చెప్తాను చూడండి. ఆదికాండం 1:3 ఒక సబ్జెక్టు, 4:11 వరకు ఒక సబ్జెక్టు, 12:12 ఇస్రాయేలు చరిత్ర కనబడుతుంది, అదొక సబ్జెక్ట్. మీరు గమనిస్తే అబ్రహాము ద్వారా దేవుడు ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని ఒక జీన్సు ఆ జాతిలో కనబడాలి. కాబట్టి రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాముకి దేవుని చేత ఇవ్వబడింది. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఇస్రాయేలీల మీద, ఎందుకంటే దేవుడికి అంత ప్రేమ అంటే, అసలు భూమి అంతా కూడాను యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అని వాడిని ఆరాధించటం మొదలు పెట్టారు. వాడు పెట్టిన సిద్ధాంతాలను ఆరాధించటం మొదలు పెట్టారు. అసలు దేవుడి జనాంగమే భూమి మీద లేరు. కాబట్టి దేవుడికి ఒక జనాంగము అవసరమైంది. అందుకు ఇస్రాయేలీల జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచం అంతా కూడా ఇస్రాయేల్ అంటే హేట్ చేస్తారు. ఎందుకు? కారణాలు ఉన్నాయి. బైబిల్ ఏది కూడా విడిచిపెట్టట్లేదు. ఇజ్రాయేలీని దేవుడు అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కలిపి పడిపోయినా సరే వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళకి చేసిన వాగ్దానం లేదు సార్, 10,000 మంది కాదు 10,00,000 మంది పడిన అపాయం యుద్ధకు రాదు. అది మనం చదువుకొని మనం నిర్ణయం చేసుకుంటాం. కానీ ఒరిజినల్గాను ఇజ్రాయేలీలకి దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. అయితే మనకి ఎందుకు వర్తిస్తాయంటే, మనము కూడా విశ్వాస సంబంధులం కాబట్టి, విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు అన్నాడు కాబట్టి, ఇస్రాయేలీల వాగ్దానాలు క్రైస్తవ సంఘములో పనికొస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మెల్కీసెదెక్ అవతారం ఎందుకు వచ్చింది? ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా సాలేము పట్టణములో ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వారిని ఆశీర్వదించాలి. కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకు మెల్కీసెదెక్గా యేసు ప్రభు
ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇది సింపుల్ టాపిక్ మెల్కీసెదెక్ గురించి. ఇక ఇందులో కొంతమందికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే దాని మీద ఇప్పుడే ప్రసంగం చేసేస్తాం. బైబిల్ గ్రంథం చదువుట వలన మనం నేను ఆదికాండం నుంచి మించి 40-50 సార్లు చదువుకుంటాను. నేను ఈ మాట ఎంతకుముందు కూడా చెప్తాను. ఒకే పుస్తకాన్ని పట్టుకొని చదవాలనుకుంటే ఆ రోజు చదివేసి చదివేసేది. అంత ఓపిక చదువుకో. ఆ థాట్ మనకు ఉండాలి. కృపావరాలు దేవుని దగ్గర అడిగి పొందుకోవచ్చు స్వస్థత వరం అనేది, కానీ బైబిల్ చదివే వరం కూడా దేవుడిని అడగండి. ప్రభువా నీ గ్రంథము చదివే వరము నాకు ఇవ్వండి, గ్రంథాన్ని అర్థము చేసుకునే వరము నాకు ఇవ్వండి, గుర్తుపెట్టు జ్ఞాపక శక్తి కూడా ఒక వరమే. కొంతమందికి చదివితే గుర్తుండడం అంటారు కదా, జ్ఞాపక శక్తి అనే వరము ఇవ్వండి అని అడగండి. ప్రభు ఇస్తాడు మనకి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మధ్యకాలంలో జాకబ్ చర్చ్ అనగూడ అనుకుని పేరు వచ్చేసింది. ఒక చర్చ్ నుండి ఒక సహోదరుడు వచ్చి మెల్కీసెదెక్ ప్రవక్త అంట కదా అన్న అన్నాను. మెల్కీసెదెక్ ప్రవక్త అంటే ఎవరు చెప్పారు అని అంటే మాకు అలాగే చెప్పారు. ఆ మెల్కీసెదెక్ ప్రవక్త అని ఎక్కడ ఉంది? మెల్కీసెదెక్ గురించి చాలామందికి ఏవి తెలియదు. ఆయన ప్రభు అయిన క్రీస్తు, ఆయనకి ఆది లేదు అంతము లేదు, తండ్రి లేదు తల్లి లేడు వంశావళి లేదనంత క్లియర్గా చెప్తున్నాడు. నిరంతరము యాజకుడు అని అంటున్నాడు. అప్పుడు ఆయన ఎవరు చెప్పండి? యేసుప్రభువు. యేసుప్రభుకి ఆ బిరుదులు ఉన్నాయి. ఆది లేదు అంతము లేదు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మెల్కీసెదెకు నామమున మనం ప్రార్థన చేయవసరం లేదు. అది తాత్కాలిక అవతారం. మనకివ్వబడింది ఒకే ఒక నామం, యేసు నామం. అన్ని నామముల కంటే ఈ నామమును పైనామముగా దేవుడు చేశాడు. యేసు నామమునే రక్షణ, యేసు నామమునే మనకు దీవెన. యేసుని ఆరాధించేవాడే రేపు దేవుని రాజ్యానికి చేరుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైనా స్తుతించేటప్పుడు మెల్కీసెదెక్ పరమ మెల్కీసెదెక్ నీకు స్తోత్రం అనొచ్చు. మెల్కీసెదెక్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.